కూడా వచ్చింది. అంటే అతను సర్వీస్ మోడ్గా చాలా కార్యక్రమాలు చేస్తూ ఇలా స్కూల్లో మోటివేషన్స్ చేయడము, సమాజానికి మంచిగా ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఓన్గా అలాగా తన ఎఫెక్ట్స్ అన్నీ కూడా సమాజం బాగుపడాలని, పిల్లలు బాగుపడాలని పెట్టడం అనేది ఎంతో కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. వాళ్ళ పర్సనల్ టైంని సాక్రిఫైస్ చేయడం అంటే అంత ఈజీ అయినది కాదు. అలాంటిది మంచి కార్యక్రమాలు చేయడం కోసం అతను ముందుగా ఆశ్రయ ట్రస్ట్ అనే ఒక సంస్థ ద్వారా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజంలో మంచి గుర్తింపు పొందుతూ ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, ఇంకా మంచి గుర్తింపు పొందాలని ఆశతో థ్యాంక్ యూ సార్, మా స్కూల్కి ఈరోజు మొబైల్ బైక్ లైబ్రరీ అని చెప్పేసి అతను ఒక కార్యక్రమాన్ని నడుపుతున్నారు. చాలా చక్కటి కార్యక్రమము. నిజంగా పిల్లలకి పుస్తకాల యొక్క విలువ అనేది తెలియాలి. తెలిస్తే పుస్తకం అనేది చాలా మంచి ఫ్రెండ్ మంచి ఫ్రెండ్తో పాటు పుస్తకం కూడా ఒక మీకు జీవితంలో ఉపయోగపడటానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. పుస్తకం ఉంటే ఒక మంచి ఫ్రెండ్తో పోలిస్తారు ఆ పుస్తకాన్ని, ఎందుకంటే అంత మంచి సజెషన్స్ మనం బుక్స్ ద్వారా నేర్చుకోగలం. మంచి మంచి జీవిత కథలు కానీ, లేకపోతే మంచి ఉన్నతమైన వ్యక్తుల యొక్క ఆశయాలు కానీ, వాళ్ళ యొక్క గోల్స్ విజయాలు ఏ విధంగా సాధించారు అనేది కానీ చూసుకుంటే బుక్సే మనకి నేర్పుతాయి. ఎవరో చెప్పేదే కంటే బుక్స్ మనం చదువుతూ ఉంటే అలాగా వాళ్ళ వీర గాథల ద్వారా కానీ, వాళ్ళ జీవిత చరిత్రల ద్వారా కానీ, వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ ద్వారా కానీ మనకి చాలా చాలా విషయాలు తెలిసి ఇన్స్పిరేషన్ అవుతారు మీరు అందరూ కూడా. కాబట్టి ఇటువంటి మొబైల్ బైక్ లైబ్రరీని మన స్కూల్కి తీసుకువచ్చినందుకు ముందు రమణ గారికి థ్యాంక్ యూ చెప్తూ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకోండి, అలాగే బుక్స్ అందరూ కూడా చూడండి. మంచి బుక్స్ ఏదైనా ఉంటే ఒక 10 నిమిషాలలోగా చదవండి. థ్యాంక్ యూ సార్, మా స్కూల్కి ఈరోజు మొబైల్ బైక్ లైబ్రరీని తీసుకొచ్చినందుకు మా తరఫు నుంచి, మా సిబ్బంది తరఫు నుంచి, మా పిల్లల తరఫు నుంచి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకోండి. అనే గ్రామం అనేది మొత్తం కుప్ప కూలిపోతుంది. అయితే ఆ గ్రామం మొత్తం కుప్ప కూలిపోతే ఇంకో నోబు అనే అబ్బాయి వస్తాడు. వచ్చి ఏమైందని వాళ్ళ పేరెంట్స్ని అడిగితేనే ఇలా అడిగింది, బాంబు వేశారని చెప్తారు. చెప్తే అప్పుడు చూస్తారు. అప్పుడు షిన అనే వాళ్ళ అబ్బాయిను, అమ్మికో అనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండిపోతే బాంబు వేయడం, వాళ్ళ ఇల్లేమో కుప్ప కూలిపోతుంది. అయితే షిన్ వాళ్ళ అమ్మ ఏమో నోబు ఇట్రా అని పిలుస్తుంది, పిలిస్తే వెళ్తాడు నోబు. అవి వెళ్తేనేమో అప్పుడు తన మీద ఆ షిన్ మీద పడిపోయిన రాడ్ని తీస్తే షిన్ మొత్తం బ్లడ్ కారేసి మొత్తం బాడీ అంతా మొత్తం బాగా పోతుంది అన్నమాట. అయితేనేమో షిన్ బయటకు తీస్తాడు. మీకో వాళ్ళ పేరెంట్స్ ఏమో చనిపోయారు, ఇలాగ షిన్ కూడా చనిపోయాడు అని చెప్తారు. అప్పుడు వీళ్ళిద్దరిని పాతడానికని వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వెళ్తారు. వెళ్ళి నోబు వాళ్ళ అందరూ కలిసి తవ్వేసి వీళ్ళిద్దరినీ పాత పెట్టారు. ఈ సైకిల్ని చూసి ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు, వీళ్ళిద్దరిని ఇలా కలిసి ఆడుకునేవారు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఏడుస్తారు. ఏడిస్తే వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసి ఉండాలని చెప్పి షిన్ది మీకోది చెయ్యి రెండు కనిపెట్టి ఇద్దరిని పాత ఒకే గోతులో పాత పెడతారు. మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ జపాన్